బాబు ఇందా అందరి పెట్టు, నువ్వు ఒకటే బొక్కేసుమా పెడతావా? ఎట్లా ఉంది కడుపు నొప్పి? నా కడుపు నొప్పి నాన్న, ఎవరు చెప్పారు? ఓ మీ అమ్మ కదూ. ఏమే ఎట్లా ఉంది నీ కడుపు నొప్పి? కడుపు నొప్పి ఏమిటండి కర్మ? నాకు జ్వరం అయితేను. ఓహో జ్వరమా? అయితే ఇంకే కడుపు నొప్పి అయితే బాధ, కానీ జ్వరం అయితే ఏం పర్వాలేదు, నాలుగు రోజులు తిని మానేసరి అదే తగ్గిపోతుంది. బాగానే ఉంది. ఇంత మతి మరుపు మనుషులు మీరు ఎలా చేస్తారండి ప్లేడర్ అయి పని? అదే అని సందేహం. మనకి ఇంటి వ్యవహారాలు అయితే పట్టించావు, కానీ కోర్టు వ్యవహారాలు అయితేనా నిద్రలో లేపడుగు కరెక్ట్ గా చెప్తాం. కావాలంటే మా జడ్జి గారు అడుగు చెప్తారు. బాగాలేవారు కాఫీ తీసుకురా. అదేం చిన్నానా, ఇప్పుడేగా తాగా, మళ్ళీ కాఫీయా? మళ్ళీ ఏమిటి, మళ్ళీ మళ్ళీ కూడా కావాలి? ఇప్పుడు మనం చేస్తున్న పని ఏమిటనుకున్నావు? కవిత్వం. కాఫీ ఉంటే గాని కవిత్వం రాదు తెలుసా? పట పట. అలాగా పరీక్ష చదవడం మానేసి పాటలు రాస్తున్నావే? నీతో పంపిస్తాను కాఫీ. పంపించు పంపించు. ఏ కమలి నువ్వే పట్రా, దొరికింది నా ప్రాణం. సిగరెట్ తీసుకురా. ఓ థ్యాంక్ యూ జిమ్మి. కవిత్వానికి కావాల్సిన సామగ్రి ఏమిటో కనీసం నువ్వన్నా గ్రహించావు. ఆ పాల బుగ్గల పసిడిచానా? ఎవరేమిటి నువ్వే? నేనెందుకు అవుతానులేండి, భార్యల మీద కవిత్వం రాస్తారా మీ కవులు? మరి ఊళ్ళో వాళ్ళ మీద రాస్తే ఊరుకుంటారేమిటి? నైస్గా వీపు చెట్ల కొడతారు. అయినా నా కార్లు షికార్లు ఎక్కడున్నాయని? ఉండాలే, అవన్నీ ఉన్నట్లే ఊహించుకున్నావు. నువ్వు కార్లు షికారు వెళ్తున్నట్లు నీ సన్నటి జార్జెట్ చీర అలా గాలిపోతే. అంతటితో ఆపండి మీ ఊహలు. సరేగాని రేపు పరీక్షల్లో కూడా పాస్ అయిపోయినట్టే ఊహించుకుంటున్నారా? పరీక్షలదేముంది చూసి, చదవకుండానే పాస్ అయిపోతాను. చదివితే ఫెయిల్ అవ్వరు కానీ కాఫీ తాగండి, నేను వెళ్ళాలి తొందరగా. వెళ్ళాలి అయితే నేను తాగను. ఏ నేను తాగితే నువ్వు వెళ్ళిపోతావుగా. బాగానే ఉంది, వస్తా. చూసి అయితే కాఫీ తాగండి. నువ్వు కూడా కొంచెం తాగు. నాకొద్దు. సగం సగం. సరే. నిప్పు
స్నానానికి లేనన్న పిన్ని వేణీళ్ళు పెట్టింది. వేణీళ్ళు ఎందుకు పెట్టారా ఈ చల్లోను? చలిగా ఉందనే పిన్ని నిన్ను వేణీళ్ళు స్నానం చేయమంది. ఓ సుచి చెప్పిందా? సరే సరే. పోయి కసరు వచ్చి ఒరే వస్తాదు, పెరిగిన గంటలు చాలు కానీ స్నానాలు చేయండి వెళ్ళి. కాఫీ తీసుకెళ్ళి నాన్నగారికి ఇవ్వమ్మా. నాన్న కాఫీ. కాఫీ ఎందుకమ్మా తెచ్చావు? టీ లేదు? అదేం నాన్న, నువ్వు సాయంత్రంగా టీ తీసుకునేది? ఓ తెల్లవారు కదూ. బాబు తిరుపతి గారు వచ్చారు. ఓహో తిరుపతి, రమ రమ రమ. ఏదమైంది? దండాలయ్యా దండాలు. నువ్వు తిరుపతిని కదా? ఓహో తెలుసు తెలుసు, కూర్చో కూర్చో. ఏమయ్యా తెల్లారకు ముందే అవతరించావు? అదేనయ్యా, మిల్లు కడికే ధాన్యం తోలుకొచ్చా. ఈ మధ్యన కమిషన్ వ్యాపారం మొదలెట్టిండే కదా. ఓహో శుభం శుభం. ఒకటి కాదే నువ్వు చేసే వ్యాపారం, అయితే రెండు చేతులతో సంపాదిస్తున్నావు అనమాట. నాదే ఉండిందిలే అన్నా బేరగండి. ఇగో అన్నాలే కదంటే రూపాయలే కదా. తిరుపతి అయ్యా నువ్వు చెప్తున్నా విను, మగాడిన తర్వాత కష్టపడాలి సంపాదించాలి, ఏమంటావు? అదే కదా ఇప్పుడు నేను చేసే పని. అది పనిలే కానీ ఏం ఇలా వచ్చావు? వడ్డీ వ్యాపారం ఉన్న తర్వాత వకీల్ కడికి రాక తప్పుతుంది అట్ట. ఓ అక్క దసరా పండుగ వస్తుంది, అనసూయ అక్క వాళ్ళని రమ్మని కబురు పంపరాదు? అవునమ్మా, నేను మర్చిపోయాను, సమయానికి జ్ఞాపకం చేశావు. ఉండు, వెళ్ళి ఆయనతో చెప్పొస్తా. సరే దానికే ఇవాళే దావా వేస్తాను, ఖర్చులతో కూడా కక్కిస్తానులే, నీకేం భయం లేదు పో. ఇదిగోనయ్యా. ఇప్పుడు ఎందుకయ్యా? ఉంచండి ఖర్చులకి. సరే వస్తానయ్యా. ఎవరు? తిరుపతయ్యా. అమ్మా తిరుపతయ్యా, ఊళ్ళో మా వాళ్ళంతా కులాసాగా ఉన్నారా? ఓ బేసుగ్గా ఉండరు. ఏమండి పండగ వస్తుంది, మరిది గారిని అనసూయని 4 రోజులు ముందుగానే రమ్మని కబురు చేయండి. ఓ దానికే తిరుపతి నువ్వు వెంటనే పోయి. దాని పాటుగా నువ్వు నాకు సాయంత్రం దాకా ఏండే పని ఉండే? ఓహో చూసావా, తిరుపతి పని ఉందట, తర్వాత చూసుకుందాంలే. అదేమిటండి, వెంటనే వెళ్ళకపోతే వెళ్ళిన వెంటనే చెప్పకూడదు. ఓహో అట చేయొచ్చురా. తిరుపతి అయితే నువ్వు వెళ్ళిన వెంటనే మా తమ్ముడు రమణయ్య తోటి పండగకి రమ్మని అని చెప్పు. మర్చిపోకు తిరుపతి. మర్చిపోయేసమ్మా. కుటుంబ ప్లేటర్ గారు మాట చెప్పటం నేను మర్చిపోవటం కూడానా? వస్తానయ్యా వస్తానమ్మా.